రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు ఎంత మహా నాయకుడు ఎన్ని పతకాలు చేశాడు అవి కూడా ఎంత అద్భుతంగా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన గరత కదా రాజశేఖర్ రెడ్డి గారిది అసలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి గారు కదా పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే మీరు డాక్టర్లు అవుతారా మీరు ఇంజనీర్లు అవుతారా మీరు ఎంసీఎల్ చేస్తారా ఏది కావాలంటే అది చదవండి అని భరోసా కల్పించిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి గారు కదా పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది అని అంతకు ముందు ఏ నాయకుడైనా ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజులు కదా అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా అన్న పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా ఒక 108 అయినా 104 అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది కదా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ళు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఎలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసాం 5 ఏళ్ళు కాదు 8.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ కుటుంబాలకు ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు మోసమే చేసిండు ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ చేత కేసీఆర్ చేత ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు చేసిండన్నా ఎంతమందికి రుణమాఫీ అయింది 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎంతమంది రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడమ్మా ఏమ్మా ద్వాక్రా మహిళలకు వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీరే కడుతున్నారు కదా ఉత్తి మాటే కదా మోసమే చేసిండు కదా కేసీఆర్ సార్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తానన్నాడే ఎంతమందికి ఇచ్చిండు ఒక్క నెలన్నా ఒక్క నిరుద్యోగికైనా ఒక్క 3000 అయినా ఇచ్చిండా కేసీఆర్ సార్ ఏ వాట నిలబెట్టుకున్నట్టు కేసీఆర్ సార్ అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవ ఇల్లన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు ఎంత మంచి సినిమా చూపించిండు సారు అల్లుడొస్తే ఎడబండాలి అని ఒక్కరికైనా ఇచ్చిండమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏమా ఎవరికైనా వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అది మోసమే కదా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు పోను అదైనా ఇచ్చిండా 3 ఎకరాల భూమి ఒక మోసమే పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడే ఇచ్చిండా ఇక ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి మరేమనాలే కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి అనాలనా లేకపోతే మోసగాడు అనాలా లేకపోతే 420 అనాలా ఏమనాలే ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అల్లా వస్తాడు కేసీఆర్ సార్ మంచి మంచి మాటలు చెప్తాడు గాడి దగ్గర రంగు పూస్తారు ఇదే ఆవు అని నమ్మిస్తారు ఆవు మంచి పాలిస్తుంది అని చెప్తాడు మనమంతా నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం సారు ఓట్లేయించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూసిండా సారు ఏమా ఎప్పుడైనా వచ్చిండా సారు మీకు ఇల్లులు కావాలనా పెన్షన్ కావాలనా ఉద్యోగాలు కావాలనా అని ఏ ఒక్క అధికారి అయినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా కానీ పట్టించుకునేవాడు ఉన్నాడా ఓట్ల కోసం వస్తారు ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోతారు ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడి గుండు అదే చేస్తున్నాడు కదా కేసీఆర్ సార్ అదే చేశాడు కదా కేసీఆర్ సార్ అసలు అరచేతిలో బంగారు బంగారు తెలంగాణ అన్నాడు బంగారు తెలంగాణ కలలు చూపించాడు కేసీఆర్ సార్ ఒక్కరికైనా బంగారు తెలంగాణ అయిందా
అయిందన్నా? రైతులకు అయిందా బంగారు తెలంగాణ? ఈయన చేస్తానన్న రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికి అయ్యే వడ్డీకైనా సరిపోతుందా? ఈయన ఇచ్చే బోడి 5000 రైతు బంధు? అసలు ఈయన ఇక రుణమాఫీ చేయకపోతే బ్యాంకులో కొత్త రుణాలు ఇవ్వకపోతే ఇక రైతు మళ్ళా బయటికి వెళ్ళి వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు మిత్తికి చెత్తుకుంటున్నాడే, మరి ఆ వడ్డీ ఆ అసలు మళ్ళా రైతే కట్టాలి కదా. ఈయన రుణమాఫీ చేయకపోతే 16 మంది లక్షల్ని డిఫాల్టర్లు చేశాడు కదా కేసీఆర్ సార్, ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఇంతకంటే మోసం ఉంటుందా? గొప్పగా చెప్తున్నాడే నేను 5000 ఇస్తున్నాను రైతు బంధు అని. 5000 ఇస్తే రైతులు కోటీశ్వర్లు అయిపోతారన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే, ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ఇవేవైనా ఉన్నాయా? ఇప్పుడు మొత్తం 30-40 వేలు ఇచ్చే పథకాలను అన్నింటినీ బంద్ పెట్టి 5000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసాను అంటున్నాడు కేసీఆర్ సార్. బిచ్చగాళ్ళు అవుతున్నారంట. అసలు రైతన్న వాడికి విలువ ఉందా? పండించిన పంటకు ధర ఉందా? ఎవరు నాదుకున్నాడు కేసీఆర్ సార్? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే 1 రూపాయినా పంట నష్టపరిహారం ఉందా? వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? అసలు కౌలు రైతును రైతే కాదన్నాడే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? రైతులనైతే మొత్తానికి ఆగం చేసి పడేశాడు కేసీఆర్ సార్. ఇక నిరుద్యోగులకు పోనీ ఉద్యోగాలు ఇచ్చాడా అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అని కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ లేయండి అంటే వేస్తున్నాడా కేసీఆర్ సారు? ఏడీగా కరెక్ట్ చెప్పినా అన్నా, ఏడీగా 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు, ఎవరు? కేసీఆర్ సార్. కళ్ళ ముందర 191,000 ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేయ్యా అంటే ఎన్నేస్తాడట? 43,000 వేస్తాడట. అది కూడా ఎప్పుడేస్తాడట? ఇక ఈ ఎలక్షన్లు వచ్చేసరికి అయితే నిండవు, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడు కేసీఆర్ సార్. పాపం ఆ బిడ్డలైతే లెటర్లలో రాసి పెట్టి చచ్చిపోతున్నారు, అయ్యా కేసీఆర్ మా చావే ఆఖరి చావు కావాలి, ఇప్పుడైనా ఉద్యోగాలు ఇయ్యయ్యా అని. దిక్కుందా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు దున్నపోతు మీద వానబడినట్టే కదా. 100ల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కరైనా పట్టుకుతున్నారా, పలుకుతున్నారా? కేసీఆర్ గారు మాత్రం, ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు, ఆయన మేనల్లుడు అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరూ రాజ్యాలు వెళ్ళాలి. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం డ్రైవర్లుగా పనిచేయాలి, లేకపోతే హమాలి పనికి బొమ్మంటున్నారు, లేకపోతే మళ్ళా కళ్ళు గీకన చెట్లెక్కాలి, వ్యవసాయానికి లేబర్ పనికి పోవాలి. ఇంతేనా? ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివింది? బంగారు తెలంగాణ అన్నారే, బంగారు తెలంగాణ అన్నారే, ఎవరికైంది బంగారు తెలంగాణ? మంచోడు మంచోడంటే మంచం కోలెత్తుకుపోయిందంట ఒకడు, ఎవరు? కేసీఆర్ సార్. ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? అసలు పేదవాడికి బతుకే లేకుండా చేసిండు కదా కేసీఆర్ సారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు కదా. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు, బార్ షాపులు, బెల్ట్ షాపులే ఉన్నాయి. ఇక ఏం కావాలి? ఇదేనా బంగారు తెలంగాణ? మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, బంగారం లాంటి రాష్ట్రం, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? 400,000 కోట్లు అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్. మరి 400,000 కోట్లు అప్పు తెచ్చాడే, దేనికైనా డబ్బుందా? బీడీ బిచ్చం కళ్ళుద్దరా, దేనికి డబ్బుంది? రుణమాఫీకి డబ్బుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బుందా? ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బుందా? దేనికి డబ్బుంది? కనీసం చక్కగా పెన్షన్లు ఇవ్వడానికి డబ్బుందా? పంచాయతీలకు డబ్బు ఇవ్వడానికి డబ్బుందా? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పంచాయతీలు ఎలా నడుపుకోవాలయ్యా అంటే ఒక మంత్రి అంటాడు ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు, బ్రాందీ బాటిల్లు అమ్ముకొని నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? 400,000 కోట్లు అప్పు తెచ్చాడే కేసీఆర్ సార్. మరి ఏ పథకానికి డబ్బులు లేకపోయాయి? మరి డబ్బులన్నీ ఏమైనాయి? పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు, కాళేశ్వరం అంటున్నారు, మిషన్ భగీరథ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు, కాంట్రాక్టర్ తో కమిషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద గడిలలో బతుకుతున్నారు. ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్, ఇప్పుడు టోపీ పెట్టుకుని పిట్టల దొరలాగా విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, బందిబోట్ల రాష్ట్ర సమితి అని ఒక జాతీయ పార్టీయే పెట్టిండు. ఎవరి
డబ్బులమ్మా ఇవన్నీ ప్రజల డబ్బులు తెలంగాణ ఖజానాను పట్ట పగలే కొల్లగొడతే వచ్చిన డబ్బులు ఎవరికైంది బంగారు తెలంగాణ అసలు ఈ బిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉందో తెలుసా 860 కోట్లు ఉందట వాళ్ళ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో నెలకు 5 కోట్లు వడ్డీయే వస్తదట ఆ వడ్డీయే ఇప్పుడు 35 కోట్లు అయ్యిందట అంత డబ్బుతో ఏం చేసుకోవాలనో కేసీఆర్ సార్ పాపం అర్థం కావటం లేదట ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ ఏమో కమిషన్లు చేసే ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ చేసే ఆయన కొడుకేమో రియల్ ఎస్టేట్లు చేసే ఎవరికైంది బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టపగలే దోచేసుకున్నారు కదా అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఈ సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయమ్మ ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీకు చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటనేది అమ్ముకోకండి ఓటనేది మీ తల్లి లాంటిది ఓటనేది మీ బిడ్డ లాంటిది ఓటునెవరూ అమ్ముకోకూడదు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండమ్మా మీ డబ్బులే మీ పేరు చెప్పి రైతుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మీ బతుకులు బాగుపడతాయి మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మీ బిడ్డల బతుకులు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎన్ని అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు మాట మీద నిలబడే నాయకత్వం ఉందా ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా